సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నవరత్నాలు ప్లస్ పేరుతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వారికి 5 ఏళ్లలో 150,000 దాకా పెంచుకుంటూ పోతామన్నారు. అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి 17,000 పెంచుతామని అన్నారు. తల్లులకి పథకం కింద 15,000 వస్తుందని అన్నారు. మిగతా 2,000 స్కూల్స్ కోసం అన్నారు. వైఎస్ఆర్ కాపునేస్తాన్ని 4 దఫాల్లో 60,000 ఇవ్వగా వచ్చే 5 ఏళ్లలో దీన్ని 1,20,000 చేర్చుతామని అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ షాదీ తోఫా పథకాలు కొనసాగిస్తామన్నారు. పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ 0% పథకం కింద 3 లక్షల దాకా 0% రుణాలను ఇకపైనా కొనసాగిస్తామన్నారు. వైఎస్ఆర్ ఏబీసీ నిస్తం 4 దఫాల్లో 45,000 నుంచి 1,05,000 పెంచుతామని అన్నారు. పేదలకు ఆసరా పెన్షన్ను 3,000 నుంచి 3,500 రూపాయలకి పెంచుతామని అన్నారు. అయితే దీన్ని 2 విడతల్లో పెంచుతామని అన్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ సూపర్ 6 పేరుతో పాక్షికంగా మేనిఫెస్టో విడుదల చేసింది. వైసీపీ మేనిఫెస్టోతో టీడీపీ మేనిఫెస్టోతో పోల్చి చూసి ముఖ్యంగా కొన్ని తేడాలున్నాయి. పింఛన్ విషయంలో కూటమి 4,000 ఇస్తామని ప్రకటించింది. జగన్ మాత్రం 3,500 ఇస్తామని చెప్పారు. అది 2 విడతల్లో పెంచుతామని ప్రకటించారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి పేర్కొంది. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని టీడీపీ కూటమి ప్రకటించింది. ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు నగదిస్తామని కూటమి తెలిపింది. రైతుకి 20,000 పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 నగదిస్తామని కూటమి పేర్కొంది. అయితే అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000 పెంచుతామని జగన్ తెలియచేశారు. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని టీడీపీ కూటమి చెప్పింది. అయితే టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టో వచ్చాక ప్రజలు ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడుతుందోననే ఉత్కంఠ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పడింది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.